ఇక రెండవది ఏంటంటే, ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలు ఇలా అన్నారు, ఏమని, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అన్నారు. ఒకసారి తలపైకి ఎత్తండి. ఏమంటున్నారు వాళ్ళు? ఈ అరణ్యములో ఆకలితో చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు మోషే అంటున్నారు. మళ్ళీ ఇక్కడ అన్నం దగ్గరే సమస్య. మీరెవరైనా చూడండి, ప్రార్థనకు రాలేదండి పాస్టర్ గారు, అర్జెంట్ పని పడిందండి. ఇది మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అన్నపానీయాలు భోజన పదార్థాల దగ్గర మనము దేవుని దగ్గర సనగడం ప్రారంభమవుద్ది. చాలామంది ఈ విషయంలో నిష్టగా ఉందాము అని అనుకుంటే, రే అక్కడ పోతే వస్తారా, ఏదైనా పని చేసుకోవచ్చు, ఏదైనా సరే మనకు అర్జెంట్ మళ్ళా పని దొరకదు కదా అని శోధన. తిండి దగ్గరే, భోజన పదార్థాల దగ్గరే, మనం బ్రతకడం దగ్గరే అసలైనటువంటి పాపమంతా కూడా దేవునికి విరోధమైంది, అక్కడే మొదలవుతుంది అన్నమాట. వీళ్ళేమంటున్నారు, అరణ్యములో ఆకలి చేత చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారు. ఆకలి చేత చంపడానికి తీసుకొచ్చావా? చూడండి, ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చినప్పుడు, ఆ మారా నీళ్లు మధురంగా మారినప్పుడు అదంతా మరిచిపోయారు. మరలా మరిచిపోయి ఆకలేస్తుందంట వాళ్ళకి. మీరు కూడా చూడండి, ఆకలి అనగానే టైం చూసుకుంటూ ఉంటారు కదా, ఇది ఒక పెద్ద శోధన మీకు. ఇది చూడండి, అరణ్యములో వాళ్ళు బయలుదేరిన 2 నెలల 15 రోజుల కంట, మీరు పైన చూశారు కదా 16 అధ్యాయం మొదటి వాక్యం చూడండి, 2 వచనంలో మొదటి నుంచి, తరువాత ఇశ్రాయేలీలు, ఎవరి దగ్గర ఉంది బైబిల్, మస్తారం చదువు 2 వచనం మొదటి వచనం 16 అధ్యాయం యెరెమయా 16 మొదటి వాక్యం. తరువాత ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిన. అరణ్యమేనండి వాళ్ళు నడిచింది, మామూలు దారేం కాదు, అరణ్యమే. సీను అరణ్యము, తర్వాత సీనాయి అరణ్యము, ఇవన్నీ కూడా అరణ్య ప్రదేశం వాళ్ళు నడుస్తున్నారు. కానీ వారికి ఇక్కడ 2 నెలల 15 రోజులకి బయలుదేరిన ఐగుప్తులో నుండి బయలుదేరి 2 నెలల 15 రోజులకి వాళ్లకు ఆకలి మీద, అన్నం మీద, మాంసం మీద వ్యామోహం కలిగిపోయింది. వారు అంటున్నారు, మేము అంచాలండి. చదవండి 2వ వచనం, అరణ్యములో ఇశ్రాయేల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. చూడండి, ఒకసారి చూడండి, సనగడం అనేది దేని గురించి అంటే, కొండల దగ్గర కూర్చున్నప్పుడు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కొండల దగ్గర బాగా తిన్నాము అని అవి గుర్తు తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కొండల దగ్గర కూర్చొని తింటున్నామే, తృప్తిగా తిన్నాము, అప్పుడేమో ప్రభు మమ్మల్ని బయటకు తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి, ఈ బానిసత్వంలో మేము ఉండలేకపోతున్నాం అని ఏడ్చిన వాళ్ళు ఇప్పుడు ఆకలి వేయగానే మరలా ఆ స్థితికి వెళ్ళిపోదామని చూస్తున్నారు. చాలామంది క్రైస్తవులు ఏదైనా ఒక శ్రమ వచ్చిందనుకోండి, ఇప్పుడు చాలామంది ఎక్స్ క్రిస్టియన్ అని యూట్యూబ్లో కొంతమంది ఎక్స్ క్రిస్టియన్ అంట, అంటే ఒకప్పుడు క్రిస్టియన్ అంట, ఇప్పుడు మారిపోయాడంట. అట్లా చాలామంది ఒకప్పుడు మేము బాగానే ఉండేవాళ్ళం అండి, ఇప్పుడు అంత మాకొద్దు అంటే, వీళ్ళందరూ ఎవరండి? వాళ్ళు బయలుదేరిన వాళ్ళే, కానీ వెనక్కి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారనమాట. అంచె దినాల్లో ఉంటారు కూడా. జాగ్రత్త, ఆచారాలకు భయపడిపోయి, లేకపోతే అన్ని జనులకు భయపడిపోయి, స్నేహితులకు భయపడి, బంధువులకు భయపడి, దేవుని యొక్క మార్గమును విడిచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత బాగుండేది అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడేమో ఏడ్పులు నిట్టూర్పులు విడిచారంట, అబ్రహాము దేవా మమ్మల్ని తీసుకెళ్ళండి అని. ఇప్పుడు ఆకలేసిందని అన్నం కోసం మేము అప్పుడే ఎంత చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు వీళ్ళు. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఇలా మాట్లాడుకోకూడదు,
ఇలా మాట్లాడుకుంటారు చాలా మంది దేవుని బిడ్డలు. ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఎవరైనా ఏదైనా మాట అంటే వెంటనే ఏడ్ చేసుకుంటుంటారు. ఏ నువ్వు ఒక మాట పడితే కదా ఏమైంది, నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకు ఇంకా మేలు చేయలేదంటే నువ్వు ఏడవాలా, ఇంకా నీ వైపు చూడలేదు దేవుడు అంటే ఏడ్చుకోవాలా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పరీక్షిస్తున్నాను అరణ్యములో, ఈ యాత్రలో పరీక్షిస్తున్నాను. నీకు ఇప్పుడు తృప్తిగా లేదు అనుకుంటున్నావా? ఆహారం లేదు, మాంసం లేదు, ఇదేనా నీ ఏడుపు? నా పిల్లలకి అన్ని చూసుకోవడానికి ఏమీ లేదే, నేను ఎలా ఏమేయాలి, నాకు ఏమీ లేదు అని ఏడుస్తున్నావా? దేవుడు దీన్ని ఇష్టపడ్డు. అంటే నువ్వు నమ్మకం దేవుని మీద లేదు, నీ శక్తి మీద ఉంది, నీ బలం మీద ఉంది. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని చేసుకోవాలి, నేను బాగున్నప్పుడు అన్ని చూసుకోవాలి, నేను చచ్చిపోతే ఎవడు చూస్తాడు అని లేనిపోని ఆశలు, లేనిపోని ఆ నమ్మకం అంతా నీ మీద పెట్టుకున్నావు, నీ ఉద్యోగం మీదే, నీ పని మీద పెట్టుకుంటున్నావు, కానీ దేవుని మీద లేదు నీకు. ఇలాంటి వాళ్ళందరూ ఆ రాజ్యానికి రాలేరండి. చాలా మంది క్రైస్తవులు అలాగే యాత్ర చేస్తుంటారు నామకార్థంగా. ఇప్పుడు భవిష్యత్తు అంటున్నాడు దేవుడు, ఇదిగో నేను ఆకాశుని మీ కొరకు ఆహారం కురిపించదని. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా, ఆకాశముని కురిపిస్తా అని చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది! అన్నం ఆకాశం నుండి వస్తుందా? ఆకాశము నుండి ఆహారం అనండి గట్టిగా. ఎక్కడి నుంచి వస్తుంది మీకు? నాకు వస్తుందయ్యా, నేను నా నిష్టలో నా జాగ్రత్తలో నేను నడుచుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తూ, దేవునిలో గడపవలసిన సమయం దేవునిలో గడుపుతూ, నా పనులు నేను చేసుకుండగా దేవుడు నాకు ఆకాశం నుండి ఇస్తాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా, దేవుడు నాకు ఆకాశము నుండి ఆహారమును కురిపిస్తాడు. ఈ భూమి మీద నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, అంటే విశ్వాస యాత్రలో ఇలాంటి బలం ఉండాలండి. నా దేవుడు నాకు ఆకాశం అన్నం కురిపిస్తాడు, నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షిస్తాను. దేవుడు ఎప్పుడు టెస్ట్ పెడతాడనమాట. అన్నం లేకుండా చేశాడు, అది పరీక్ష. వీళ్ళు చూస్తే సనగడం అయిపోయింది. అన్నీ ఉంటే భక్తి చేస్తారనమాట. పెట్టి నిండా బియ్యం ఉండే అనుకోండి, పరుసు నిండా డబ్బులు అనుకోండి, బ్యాంక్ బ్యాలెన్సెస్ కరెక్ట్గా చక్కగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు భక్తి చేస్తారనమాట. అది నిజమైన భక్తి కాదు. ఆకలేసినప్పుడు కూడా, ఆకలి దప్పికలు కూడా నీకు రావచ్చు, ఖచ్చితంగా దేవుని మార్గంలో ఉంటాయి. అందుకని క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారు హింస పొందుదురు. నేను సద్భక్తితో ఉండాలి అనుకుంటే గనక నీకు ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఒక ప్రక్క మేఘము వారి మీద నుండి వెళ్ళిపోలేదు, వారికి నీళ్లు దేవుడు ఇస్తున్నాడు, అయినప్పటికీ వీళ్ళకి మాంసం తినాలని ఆశ వచ్చినందు వలన అసలు ఎంత సనుకుంటున్నారు. ఆ 16వ అధ్యాయంలోనే దేవుడు ఆకాశము నుండి మన్నాను వారి మీదకి సమృద్ధిగా పంపాడు. గట్టిగా చెప్పలు కొట్టండి, గట్టిగా చెప్పలు కొట్టండి, హల్లెలూయా. 6వ వచనం చూడండి, 16:6 చూడండి, సాయంకాలమే మీకు తెలియబడుతుంది, యెహోవా మీద మీరు సలిగిన సణుగులు ఆయన వినుచున్నాడు, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారు మా మీద సనగనేలా? అందరు తలపైకెత్తండి. మోషే ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, మామూలు సైతే మేమేం చేస్తాం, మేము ముసలోళ్ళ ఇద్దరమే అంటున్నారు. అన్నయ్యకి 83, ఈయనకి పిలువబడినప్పుడే 80, ఇప్పుడు మధ్యలో వచ్చారు కదా, దాదాపుగా 83, ఇక్కడికి 2 ఏళ్ళే కదా అయ్యింది, కాబట్టి వాళ్ళకి 83 ఆయనకు వచ్చాయి, ఈయనకి 80 సంవత్సరాలు ముసలి వాళ్ళు. మేము సనిగితే మేమేం చేస్తాం, ప్రార్థన చేయమంటే చేస్తాం, కానీ మీకు అన్నం లేదని దేవుడి మీద సనిగితే, దేవుని మీద సనగండి. సనిగితే ఎవరి మీద, ఎవరి మీద సనుగుతున్నారు? మరి పాసగది ఎదురుగా ఉండదు, పెద్దానికి నీవే ఇటు తీసుకొచ్చావు, నీవే ఇటు తీసుకొచ్చావు, నీ మాటే విన్నాం మేము, మాకు అన్నం లేదు, మాకు భోజనం లేదు, మా పశువులకు గడ్డి లేదు, మా పిల్లలు చచ్చిపోయేటట్టున్నారు, మీ మాటలు నమ్మేము మేము. ఈ ముసలివాళ్ళు ఏమంటున్నారు, మేము ఏ పాటి వారమో, మేము ఆయన సేవ చేస్తున్నాం అంతే, మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తాం మేము అంతేగాని, మీకు అన్నీ లేనప్పుడు కొంత పాసగతి ఏంటి చెప్పేది అంట. దయ్యం ఏమంటది, పాస్టర్ గారు ఏదైనా సమస్య వచ్చిందనుకో, పాస్టర్ గారు చెప్పేది ఏంటి చెప్పదు,
చెప్పకుండా మనమే మనం బయటపడదాం అనుకుంటారు కొంతమంది. ప్రతి దాన్ని దైవ సేవకులకి చెప్పుకొని ప్రార్థన చేసుకోవని దేవుని వాక్యం చెబుతుంది. సైతాన్ రకరకాలుగా ఆ సంబంధాన్ని తీసేస్తాడనమాట. అయితే వీళ్ళు అంటున్నారు, సరే వీళ్ళలో ఒక గొప్పతనం ఉంది, ఏంటంటే పెద్దానికి మోసం మీద అనుకుంటున్నారు. దేవుని మీద సరిగ్గా ఏమన్నా సరే భయం అది కూడా వేస్తుంది వాళ్ళకి, కానీ తప్పు తప్పే కదా. దేవుడు చూడండి, వీళ్ళు అంటున్నారు మేము ఏ పాటి వారు మా మీద సరగనేలా, అయితే సాయంకాలమే అద్భుతం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందంట? సాయంకాలమే చేస్తాను వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మనకి కొన్ని సహాయాలు సాయంకాలానికి కావాలి, కొన్ని రేపటికి కావాలి, కొన్ని 2 నెలల తర్వాత కావాలి. మీరు 2 నెలల తర్వాత కావాల్సిన దాన్ని ఇప్పుడే అడిగితే కనుక ఇవ్వడు. అప్పుడు మీరేమంటారంటే మేము 2 నెలల నుంచి అడుగుతున్నాము ఇంకా ఇవ్వలేదంట. దేవుడు అంటాడు నీకు అవసరమైంది ఇప్పుడు కాదది, నీకు ఎప్పుడు అవసరం అప్పుడే ఇస్తాను. ఇప్పుడు వీళ్ళకి ఆకలి కోసం అల్లాడిపోతున్నారు కాబట్టి రేపు కూడా అనలేదు, సాయంకాలమే. సాయంకాలమందు మీకు తెలియబడును. హల్లెలూయా. చూడండి 8వ వచనంలో అంటున్నాడు, మీ సణుగులను యెహోవాయే వినుచుండగా మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదు. మోషే కూడా బాధ వచ్చేస్తుంది, మా మీద వద్దు. ఎవరి మీద సణుకోండి మీరు చెప్పండి, మీరు ఎవరి మీద చదువుకుంటారు ఇద్దరు లేకపోతే ఇంట్లో ఎవరి మీద సణుకుంటారు? దేవుని మీద సనగడం అనేది, ఆయన సేవకుల మీద సనగడం అనేది ఎంత భయంకరమో చూసారా? వీళ్ళందరూ ఆ విధంగా సనగడానికి వాళ్ళు దేవునికి విరోధంగా తప్పు చేశారు. అయితే సాయంకాలమందు పూరేడు పిట్టలు వచ్చాయంట. 13వ వాక్యం చూడండి, 13వ వాక్యం, సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను, పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది, ఇది తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారం అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం, హల్లెలూయా. ఇదేమి అంటే అర్థం ఏంటి? ఇదేమి అన్నారంట. సాయంకాలమేమో పూరేడు పిట్టలు వచ్చేసాయి వాళ్ళ దగ్గరికి మాంసం కోసం, మమ్మల్ని కోసుకు తినండి. ఏమొచ్చినాయి? దేవుడు మన కోసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మమ్మల్ని చంపుకొని తినండి, మీరు ఎట్లా తింటారు అట్లా తినండి. ఇశ్రాయేలు ఎంత ఆవురావురు అంటున్నారో తెలుసా? చూడండి అసలు 16వ అధ్యాయంలోనే 17వ వాక్యం చూడండి. ఈ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు వారికి చేశారో మనం చూస్తున్నాం. 11వ 12వ దేవుడు ఏం చెప్పాడు? సాయంకాలం మీరు మాంసం తింటారు, ఉదయమున ఆహారం చేత తృప్తి పరచబడతారు. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. సాయంకాలం పూరేడు పెట్టలు వచ్చి బాగా కోసుకుని తిన్నారు, ఆ తర్వాత ఉదయాన్నే మంచు పడి దానిపైన ఈ మన్నా పడింది అనమాట. మన్నా అంటే ఇదేమిటి అని అర్థం. మన్నా అంటే హిబ్రూ భాషలో ఇదేమి అని అర్థం. అప్పుడు మోషే అన్నాడు, ఇది దేవుడు తినడానికి మీకు ఇచ్చిన ఆహారము, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఇశ్రాయేలీయులు వారికి ఇష్టం వచ్చినట్లు తిన్నారు, వాటిని సమృద్ధిగా తినేశారు. అయితే వారు ఇంకా తింటూ ఉండగానే, మాంసము వారి నోళ్ళల్లో ఉండగానే వారు కుళ్ళిపోయి, మాంసం వాళ్ళల్లోనే ఉందంట, పళ్ళలోనే ఇరుక్కుపోయిందంట, తింటానే ఉన్నారంట. ఆ సాయంకాలం తెచ్చుకున్నారా, మళ్ళీ ఉదయం తెచ్చుకున్నారు, మళ్ళీ సాయంకాలం తెచ్చుకున్నారంట, మళ్ళీ కొన్నిసార్లు కొంతమంది ఆ పక్షులు తీసుకుని చుట్టూ పరుచుకున్నారంట వాళ్ళ ఇళ్ళ చుట్టూ. అత్యాశ, మనం ఎలాగైనా సరే ఈ లోకములో సమృద్ధిగా కూర్చుకోవాలని అనుకుంటాం, మంచిదే కానీ అత్యాశ ఉండకూడదు. నాకు దేవుడు ఇస్తే నేను అందరికి ఇవ్వాలి, నేను సమృద్ధిగా ఇతరులకు సహాయపడాలి. ఇలాంటి మంచి జీవితంలో ఈ విశ్వాస యాత్ర కొనసాగాలి. కానీ ఇష్టానుసారంగా జరిగితే వీళ్ళందరూ కూడా అడవిలోనే అరణ్యములోనే వాళ్ళు చనిపోయారని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడొద్దు అని ఎవరు చెప్పారు చెప్పండి? యేసయ్య చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా.
ప్రభు మనకు సమృద్ధిగా సహాయం చేయునుగాక. అందుకని వారు ఆ ప్రాంతంలో అద్భుత రీతిలో మన్నా కురిసేదాకా వారు ఎంతగానో దేవుని ఆయాసపరిచారు. మాకు అన్నం కావాలని దేవుడు పైనుండి పంపాడంటే మనుషులకు పైనుండి వచ్చే అన్నం కావాలి అని అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నం? ఇప్పుడు ఈ చెప్తున్ననే ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలుకు పైనుండి వచ్చింది మన్నా. మరి క్రైస్తవ సంఘానికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు చెప్పాలి. అప్పుడు మన్నా దిగి వచ్చినట్లుగా యేసయ్యే దిగి వచ్చానని చెప్పాడు, ఆయనే చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కాబట్టి వారు పైనుండి వచ్చే భోజనం చేసినట్లుగా ఇప్పుడు సంఘము కూడా యేసు అనే జీవాహారాన్ని తింటున్నారని యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంత స్పష్టంగా యేసయ్య చెప్పారు. పైనుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, పైనుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. కాబట్టి మీరందరూ ఆ భోజనం చేస్తున్నారు, యేసయ్యని తింటున్నారు, యేసయ్యని తింటున్నారు, ఆయన రక్తం త్రాగుతున్నారు, ఆయన శరీరం తింటున్నారు. అయినప్పటికీ సనుగులు చాలా మందికి, అయినప్పటికీ జీవితంలో ఇది జరగలేదే, ఇది ఇంకా జరగలేదే అని ఆయాసం ఎక్కువ. ఇంత మహిమకరంగా ప్రభు పరలోకం నుండి ముందు మంచు పడి ఆ తరువాత మన్నా కురిసిందంట. అంటే దుమ్ము అంటకుండా, చెప్పండి ఏమంటకుండా, కింద ఇసుక కదా ఉండదు, ఎడారి కదా, అరణ్యం కదా. అట్లాగే యేసయ్య కూడా ఏ పాపం అంటకుండా పుట్టాడనమాట. రెండు చేతులు పైకి ఎత్తండి. ఆశ్చర్య కరుడా స్తోత్ర, ఆలోచన కర్త స్తోత్ర. అందరు పాడాలి. ఆశ్చర్య కరుడా స్తోత్ర, ఆలోచన కర్త స్తోత్ర. ఆయన ఆశ్చర్యకరుడుగా ఏ పాపం అంటకుండా పవిత్రమైన భోజనముగా మన కొరకు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయనను భోజనం చేస్తున్నాం మనం. ఇశ్రాయేల్ మన్నా అది ఒక గుర్తు అన్నమాట. అది కూడా పైనుండే వచ్చింది. అంత మధురమైన భోజనం చేస్తున్నారు, కానీ వారు సరిగేవారుగా ఉన్నారు. మరి ఇప్పుడు మనం యేసయ్యని భోజనం చేస్తున్నాం కదా, మీరు సరిగేవారుగా ఉండకూడదు. నీళ్ల కోసమో, తిండి కోసమో, బట్టల కోసమో, ఉద్యోగం రాలేదనో, లేకపోతే ఏదో దొరకలేదనో, శరీర సంబంధమైన ఆరోగ్యం ఇంకా రాలేదనో, దేని గురించి కూడా సన్నగుడు అవసరం లేదు. ఆయన తగిన సమయంలో చేస్తాడు. సాయంకాలం చేస్తాను అంటున్నాడు. ఉదయమేమో అన్నం పంపిస్తా, సాయంకాలం మాంసం పంపిస్తా. నా ప్రభు నాకు చేయునుగాక అనండి. అందరూ చెప్పండి, నా ప్రభు నా కొరకు ఈ కార్యము జరిగించునుగాక. గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు నీళ్ల కొరకు సనిగారు, మరొకసారి ఘోరంగా సనిగారు. మామూలుగా సనగలేదు. అంటే సనుగుడు ఎక్కువైపోతుంది. ఇన్ని అద్భుతాలు మరిచిపోతున్నారు. మన్నా మరిచిపోయారు, అలాగే పూరేడు పెట్టలు రావడం మరిచిపోయారు. కొద్దిగా మళ్ళీ పూరేడు పెట్టలు ఆపేశాడు దేవుడు. ఏం ఆపేశాడు? ఎందుకంటే బొక్కుతో ఉన్నారనమాట వాళ్ళు. మాంసం ఆ రెక్కలు పట్టుకొని, ఆ రెక్కలు బాగా ఏంచుకొని తింటున్నారు. ఎట్ట మాంసం పళ్ళల్లో ఇరుక్కుపోయిందని తింటనే ఉన్నారు. కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. వాళ్ళకి సనుగుడు ఎక్కువైపోయిందని దేవుడు కూడా కొంచెం పూరేడు పెట్టలతో చెప్పాడు, మీరు వెళ్ళొద్దు అని. అవి ఆగిపోయినాయి. అవి ఆగిపోయేసరికి మన్న ఒక్కటే తింటున్నారు. తిని 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 ఇస్రాయేల్ అందరూ ఏమంటున్నారు? సవీసారం లేని అన్నం ఇది అంటున్నారు. దాన్ని దేన్ని? అదేమో స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది తింటున్నారు. ఆ నెల రోజులు తిన్నారు వాళ్ళు. ఏంటిది? ఇక్కడ అడిగినప్పుడేమో సాయంకాలం ఒక్కసారి పంపించాడు. వాళ్ళు మాంసం కాలినప్పుడు సాయంకాలం ఒక్కసారి పంపించాడు 16వ అధ్యాయంలో. ఇప్పుడు అది ఆగిపోయింది ఒక్కసారితో. ఆ తర్వాత మన్న ఒక్కటే తింటున్నారు. తిని 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 అంటున్నారు. మేము ఐగుప్తు మాటికి బదులుతో అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఐగుప్తులో దోసకాయలు తిన్నాం, కూరాకులు తిన్నాం, మేము కీరకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం అంటున్నారు వాళ్ళు. అంటే ఆ వాసనకి వాళ్ళు అది గుర్తు తెచ్చుకుంటున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం
అధికమైన మాంసాపేక్ష, అధికమైన మాంసాపేక్ష వాళ్ళు కనుపరిచి శనిగారు దేవుని మీద. సంఖ్యాకాండం 11వ అధ్యాయం అందరూ చూడాలి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, ఐగుప్తులు మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకము నాకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నులు ఎత్త మరేమీ లేదు. చూడండి వాళ్ళు ఏమేమి గుర్తు తెచ్చుకుంటున్నారు, వెనకాల వాళ్ళు ఉన్న వాళ్ళకి అనిపిస్తుందా, అర్థమవుతుందా? వాళ్ళు చేపలు తిన్నారు, నైలు నదిలో చేపలు కూడా ఉంటాయి. వాళ్ళు నైల్ నది ఒడ్డున వాళ్ళు అక్కడ గోషేన్ అనే ప్రాంతంలో వాళ్ళు ఉన్నారనమాట. అంటే చేపలు దొరుకుతాయి, చేపలు తిన్నారంట, కూరాకులు అలాగే కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు బాగా నంచుకుని తిన్నారంట వాళ్ళు. అయినా కానీ అప్పుడు అది రుచిగా లేదు వాళ్ళకి, ఎందుకంటే బాధలు ఉన్నాయి, బానిసత్వం ఉంది. ఇది మాకొద్దు, మేము మా దేశాన్ని వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఏడ్చుకున్నారు, ఇప్పుడేమో దేవుని మార్గంలో కష్టాలు వస్తుంటే, దేవుని మార్గంలో శ్రమలు వస్తుంటే మరలా అక్కడికి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఏమండి మీకేమైనా ఇప్పుడైనా అనిపించింది అట్లా? ఎప్పుడైనా అనిపించదు. అనిపించినవేంటి, ప్రతిసారి సైతాన్ అటకి చెబుతుంటాడు, ఓ నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురుదెబ్బలు ఎన్నో, అయినను పరుగు ఆగదు అనండి. నేను ఆపేస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి పాస్టర్ గారు, వీళ్ళకి వచ్చిన కష్టాలు మనకు వస్తే ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి ఏం తెల్లగడ్డలు కావాలంట, మీరు కూడా ఉల్లిగడ్డలు ఉట్టికెక్కుతాయి కదా, అంటే అప్పుడు కేజీ 1000 రూపాయలు వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమీ లేదు, ఏంటి ఈ బ్రతుకంత అని ఎప్పుడైనా ఆయాసపడితే కనుక మీరు కూడా ఇస్రాయిల్ లాగా శనిగ వాళ్ళుగా మారిపోతారు. వాట్ ఎవర్ ఇట్ మేబి, అది ఏ సమస్య అయినా సరే నేను దేవుని మీద భారం వేసి ముందుకెళ్ళిపోతాను, ఈ పైన ఆగదు. వీళ్ళేమో సవీసారం లేని అన్నం ఏంటి, అసలు ఈ అన్నం ఏంటి, నేను అంతకుముందు మళ్ళీ ఇది వెంటనే అడగొచ్చు కదా దేవుణ్ణి, ఏమని ప్రభు పూరేడు పెట్టలు మనం పంపావు కదా, ఇప్పుడు కూడా మా దగ్గరికి పంపించు అనగడు అడగొచ్చు కదా. కానీ వీళ్ళు సనగడం మొదలు పెడుతున్నారు, ఎవరు మాటి వెళ్తే మోషే మీదకి వెళ్ళిపోతున్నారు, మోషే మీదకి. కానీ ఎన్ని తట్టుకున్నాడో చూడండి మోషే. కాబట్టి ఈ భోజనం కోసం ఏంటంటే వాళ్ళు కొత్తిమీర గింజల్లాగా ఉండేదండి, అది కొత్తిమీర గింజల్లాగా ఉంటే దాన్ని తెచ్చుకొని రోట్లో వేసి దంచి దాన్ని అప్పడాల్లాగా చేసి తినాలి. ఇది కష్టమైపోతుంది వాళ్ళకి. ఏది కష్టమవుతుంది, దంచుకొని రొట్టె చేసుకుని తినడం, అది బాగానే ఉంది. కానీ చేపలు కావాలంట వాళ్ళకి, మాంసం కావాలంట. వారు దానికోసం ఎవరి గుడార ద్వారమున వారు ఏడవగా మోషే విన్నాడు. చీ ఎందుకు ఈ ప్రజలు అనుకున్నాడు మోషే. కానీ ఏమన్నాడు తెలుసా ఈసారికి, ప్రభువా వీళ్ళని నేను కన్నానా, ఒకసారి తలపైకెత్తండి. మోషే పాప ముసలాయనకి ఏమొచ్చింది, నేను వీళ్ళని కన్నానా, ఏంటి నాకు అప్పగించావు, నాకెందుకు అప్పగించావు, నేను నత్తివాడిని, నేను పోను, నా వల్ల కాదు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను అంటే నువ్వు నాకు నీవే కావాలని తీసుకొచ్చావు, వీళ్ళందరినీ నేను కన్నానా, ఈ సర్వ సమాజమును నేను గర్భమున ధరించానా, నేను వీరిని కంటినా, పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను నన్ను మోసుకొని పొమ్మన్నావు, నేను మోయలేను, నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మో నాతో చెప్పుచున్నావు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11 నుంచి 15 వరకు మోషే బాధ ఉంటుంది అనమాట. నన్ను చంపేయి అంటున్నాడు, ప్లీజ్ కిల్ మీ అంటున్నాడు. దేవా నేను ఈ భారం భరించలేను, నన్ను చంపే. వీళ్ళకి భోజనం లేకపోతే ఏడుస్తారు, మాంసం లేకపోతే ఏడుస్తారు. అలా ఏడవకూడదండి మీరు కూడా, ఏమీ లేకపోయినా. ఇప్పుడు నేను ఫోన్ చేశాను, పాస్టర్ గారు ఈరోజు ఇంట్లో ఏమి లేవు, అయినా దేవునికి స్తోత్రం, దేవుడే ఇస్తాడులే,
అనేటువంటి మాట కావాలని మోషే ఎదురు చూస్తున్నాడు. మోషే ఎక్కడి నుంచి తెస్తాడు చేపలో? మోషే ఎక్కడి నుంచి తెస్తాడు మాంసం? ఉల్లిపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు? తెల్లగడ్డలు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని మీద నువ్వు నడిపిస్తున్నాడు కదా, నువ్వు విశ్వాసం ముందుకు వెళ్ళాలి. కానీ ఎందుకు తిండి కోసం వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఆహార పదార్థాల కోసం దేవుని మహిమను వదిలిపెట్టేస్తున్నావు? ఎందుకు భోజన పదార్థాల కోసం? ఇటుకోసమే ఈ లోకంలో జీవించేది అనుకుంటా. ముఖేష్ అంబాని 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేస్తే నాకెందుకు అంత డబ్బు లేదు? చాలామంది బాధ ఏంటి? కొంతమంది ఏమో అంత డబ్బు సచ్చిపోతాడని తెలిసి కూడా అంత డబ్బు ఏంటి, అంత డబ్బు పెళ్ళింది. కొంతమందికి అసూయ, నాకుంటేనా అంటే కొంతమంది. ఇలాంటి స్వభావాలన్నీ ఎవరికి ఉండకూడదు. నాకు దేవుడు ఉన్నాడు చాలు. చెప్పండి ఏమనాలి? చాలా మీకు? చాలా దేవుడు ఉన్నాడు చాలు అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. సరిగా రాలేదు. దేవుడు ఉన్నాడు చాలు నాకు, నాకాయనే సమస్తము సమకూరుస్తాడు. నాకేది లేకపోయినా నా దగ్గర వెండి బంగారాలు లేవు. నాకు నజరేయుడైన యేసయ్య నామం ఉందని, నజరేయుడైన యేసు నామం ఉంది, అదే నాకు చాలు. నా దగ్గర వెండి బంగారాలు లేవు అని చెప్పాడు పేతురు యోహాను. ఎంత ఆశ్చర్యమైన విశ్వాసం చూసారా? వీళ్ళకి తిండి కోసం సనుగుడు ప్రారంభమైపోయింది. ఏడుస్తున్నారంట, మాకెవరు మాంసం? వాళ్ళకి ఎంత పిచ్చోళ్ళు చూడండి. దేనికోసం? దేనికోసం ఏడుస్తున్నారు? మాంసం కోసం. ఏం పాస్టర్ గారు, మేము మాంసం వంటికి 4 రోజులు అయిపోతుంది పాస్టర్ గారు, అసలు మాకు చికెన్ ముక్కే దొరకట్లేదు, ఏమీ దొరకట్లేదు. మనం ఎప్పుడైనా భోజనాలు పెట్టినప్పుడు కూడా ఆ 2-3 ప్లేట్లు రహస్యంగా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నాకు ఇదే గుర్తుకు వస్తా ఉంటుంది, ఎప్పుడు అట్లా చేయకూడదు. అసలు ఎప్పుడు చేయకూడదు. దేవుడు నాకు ఇచ్చాడు భోజనం, ఈ ఒక ప్లేట్ నాకు, నేను ఇంకో తినగలితే ఇంకో ప్లేటు. అంతేగాని రేపటి కాడ ఎల్లుండి కూడా దాచుకోవాలనుకుంటున్నావా? నాకు దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సమృద్ధిగా ఇస్తాడు. నేను ఈ ప్రజల్ని భరించలే, నన్ను చంపే అంటుంటే మోషేతో దేవుడు అంటాడు, నిన్ను చంపడానికి కాదు. ఎంత భారం పెట్టాడు చూడండి దైవజీ. నేనేమైనా కన్నానా అంటున్నాడు. అంటే దైవ సేవకుడు కన్నావాడా కాదా? మీకు ఇంకో మాట చూపిస్తాను. ఒకసారి చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యాలు చూడండి. ఉపదేశకులు 10,000 మంది ఉండను, తండ్రులు అనేకులు లేరు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని. మోషేకి అది తెలుసు, కానీ బాధతో అట్లా అంటున్నాడు. ఏమని? ఇదిగో మోషే, నువ్వు చిన్న పిల్లల్ని ఏ విధంగా రొమ్మున ఆనించుకుని మోసుకెళ్తారో తండ్రి తండ్రి అని రాయబడింది, అలాగ తీసుకెళ్ళి వెళ్ళని అని చెప్పాడంట. కానీ వాళ్ళు చూస్తే సూదుల గుచ్చుతో ఉన్నారు. మంచిగా లేకపోయినా గొడవకి వెళ్తున్నారు, అన్నం లేకపోయినా గొడవకి వెళ్ళిపోతున్నారు. అందువలన వారు అవిశ్వాసం చేత చేరలేకపోయారనమాట. మాటి మాటికి సన్నగుడు, ఎందుకంటే విశ్వాసము లేనందువలననే. అందుకని ఈ మాంసాపేక్ష అధికంగా కనపరిచినందువల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? సరే మాంసం ఇస్తా అని చెప్పాడు వాళ్ళతో. దేవుడికి స్తోత్రాలు చెప్పింది గట్టిగా, హల్లెలూయా. అయితే ఈసారి ఒకరోజు కాదు, నేను పూరేడు పిట్టలు మొన్న ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేస్తే ఒకరోజు పంపించాను, ఉదయం పూట మన్నాను కురిపించాను, ఆ ఒక్క రాత్రి పూరేడులు పంపించాను. ఈసారి అలా కాదు, 4 రోజులు పంపిస్తా అని చెప్పాడు. దేవుడు పూరేడు పిట్టలు వాళ్ళ కోసం పంపించాడు. అవి చాలా ఆశ్చర్యం. ఎట్లాగంటే ఒక తూర్పు గాలి బయలుదేరి వెళ్ళి వాళ్ళకు తీసుకొచ్చి పడేసిందంట. మోషే అన్నాడు, ప్రభువా వాళ్ళకేం మాంసం ఇస్తానని చెప్పావు? ఒకరోజు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు కాదు, 30 రోజులు ఇస్తానని చెప్పావు. వీళ్ళ కోసం నేను ఎక్కడ చేపలు సమకూర్చాలి, వీళ్ళ కోసం నేను ఎక్కడ మాంసం తేవాలని దేవుని గట్టిగా ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నా బాహుబలం తక్కువైపోయింది అనుకుంటావు మోషే? నువ్వేంటి ఎన్ని చేపలు తెస్తావు, నేను నీ మీద భారం పెడతాననుకుంటున్నావా? చూడు నీ ఎడల నా వాగ్దానం నెరవేరుతుందో లేదో చూడు అని చెప్పి దేవుడు ఆ రోజు అద్భుతం చేశాడండి.
మీరు సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగానే జరిగిందని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చిన మీరు తిందురు. ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఐదు దినాలు కాదు, పది దినములు కాదు, 20 దినములు కాదు, ఒక నెల దినముల వరకు. ఎన్ని రోజులు ఇస్తాడంట? నెల రోజులు 30 లక్షల మందికి అండి. ఎంత ఖర్చు అవుద్ది మాంసం? నెల రోజులకి సరిపడేస్తానంటున్నాడు. మోషేకి బాధ వచ్చేసింది. అంటే ఏమనంటే, ప్రభువా నెల దినాలు ఇస్తారన్నావు, మధ్యలో నేను కనపడేది నువ్వేం కనపడవు. ఎవరు కనిపించేది? నెల రోజులు అంటే మోషే అనుకున్నాడు, ప్రతిరోజు నేను ఏం సమకూర్చాలి, వీళ్ళకి నేను సమకూర్చాలి అని భయం వచ్చేసింది. ఎందుకంటే ఆయన అదృశ్యుడు, కనబడడు, బయటికి కనబడేది మోషేనే. మాటి మాటికి ఆయన మీదకే వెళ్ళిపోతున్నారు. నన్ను చంపమంటేనేమో నువ్వు మాంసం ఇస్తానంటావు, అసలు ఈ బాధ ఎందుకు, నన్ను చంపే అంటే, లేదు లేదు, నీకు 70 మంది నీకు సహకారంగా ఇస్తా, నువ్వు నాకు కావాలి, నేను మాంసం ఇస్తా వీళ్ళకి. అయితే వాళ్ళ పళ్ళల్లో ఉండగానే కుళ్ళిపోతుంది అది, వారి నాసికారంధ్రాల్లో అసహ్యం పుట్టే వరకు వాడికి ఇస్తా నేను మాంసం. చూడండి, ప్రభువు మనకిచ్చిన భోజనంతో సంతోషపడాలండి. ఏ రోజుకి ఆ రోజు ఏది ఇస్తే అది. అందరి చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. 30వ వచనం చదవండి. అప్పుడు మోషేయు, అందరూ కూడా సంఖ్యాకాండం 11:30, అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలిములోనికి వెళ్ళిరి, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలిము చుట్టూ ఈ ప్రక్క ఆ ప్రక్క దిన ప్రయాణమంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశెను. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రంతయు, మరుసటి దినమంతయు లేచి పూరెలను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములు కూర్చుకున్నాడు. ఒకసారి తలపెగతాను, ఎవరైనా లెక్క తెలిసిన ఉంటే తూము అంటే ఎంత, ఎన్ని కేజీలు అండి? 46 కేజీలు. 46 x 100 ఎంత, ఎంత అత్యాశతో ఉన్నారు చూడండి వాళ్ళు, భలే టేస్ట్గా ఉన్నాయి. వాళ్ళు ఆ దినమంతా కూర్చుకున్నారంట, రాత్రి అంతా కూర్చుకున్నారంట, మరుసటి దినం కూడా కూర్చుకున్నారంట పూరేళ్ళు. ఎందుకంటే తెలుసా, ఒక దిన ప్రయాణం. మీరు గనక నెల్లూరులో ఉదయకాలం బయలుదేరి 24 గంటల్లో నడుచుకుంటూ వెళితే ఎంత దూరం వెళ్ళగలం మనం? అంత దూరము దేవుడు వారికి 2 మూరల ఎత్తున పూరేడు పెట్టలొచ్చి లాక్కొచ్చి వాళ్ళ ముందు పడేశాడు. ఓ బలమైన తూర్పు గాలి వెళ్ళి ఆ పూరేడు పెట్టలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పడేశాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కూడా. అయితే దేవునికి సంతోషం లేదు. అంటే కొంతమంది అత్యాశపడి అడుగుతూ ఉంటారు, అది చాలా తప్పు. ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వండి ప్రభువా అనాలి. 2 మార్గాల్లో పొందుకోవచ్చు అంట దేవుని దగ్గర నుంచి. 1, నీవిచ్చేది నాకు కావాలి ప్రభువా అనాలి. అంతేగాని నాకు కావాల్సింది నాకు ఇవ్వండి ప్రభువా అనకూడదు, అది ఎప్పుడైనా ప్రమాదం. నీ చిత్తాన్ని తండ్రి చేతికి అప్పగించు. ఓ పిల్లోని అంగడికి తీసుకెళ్ళి కొనుక్కోరా అని అంటే, ఆ పిల్లోడు ఆ చాక్లెట్ డబ్బాలో నీకు ఎన్ని చాక్లెట్లు కావాలో అన్ని చాక్లెట్లు తీసుకోమని వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లోడికి చెప్తే, ఆ పిల్లోడు లేదు లేదు నీ చేయి పెట్టమని చెప్పాడంట. నా చేతి అయితే కొన్నే వస్తాయి, మా డాడీ చేయి పెద్దది, చాలా వస్తాయి. చాలామంది అజ్ఞానంగా వీళ్ళు ఏం చేశారండి, మాకివ్వు మాకివ్వు అంటున్నారు. ప్రభువా ఈరోజు మీ మెనూలో నాకు చేపలు ఇవ్వాలనుందా, మాంసం ఇవ్వాలనుందా, లేకపోతే పచ్చడి చేసుకోవాలందా, లేకపోతే సాంబార్ చేయాలనుందా, లేదంటే నల్లకారమో లేకపోతే గుడ్డుకారమో ఇది అంటుంటారు కదా, వీటితో నేను సరిపెట్టుకోవాలా? అసలు నీ లిస్ట్ ఏంటి? నేను ఈరోజు ఏం తిని ఆనందంగా ఉండాలి, నేనేం తిని సంతోషంగా ఉండాలని నువ్వు నిర్ణయించావు, అది నాకు ఇవ్వాలి. అంతేగాని నా చిత్తం ఏది జరగకూడదు, నీ చిత్తమే జరుగునుగాక అని మనం ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటామో ఆ యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించను అనుంది. అంతేగాని ఆయన ఎప్పుడు కీడు చేయడు. మనం దురాశపడి దుఃఖానికి మనం దుఃఖం తెచ్చుకుంటాం దురాశపడి.
ఇశ్రాయేలు అంట ఆ మాంసం వారి పళ్ళల్లో ఉండగానే చచ్చిపోయారండి. అందుకే మనం కూడా విశ్వాస ప్రయాణాలు ఉన్నాం కదా. మీకు ఏదైనా కావాలంటే, ఏదైనా అవసరం ఉందంటే, అది ఆకలి కావచ్చు, దాహం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, మీ కుటుంబంలో ఏదైనా అవసరం ఉంటే యూ షుడ్ ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థించండి, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వండి ప్రభువా, లేదా ఈరోజు నేను పస్తు ఉండాలంటే నీకే నీ చిత్తం. మనము తినినను ప్రభు కోసం తినాలంట, అన్నం మానినా ప్రభు కోసమే మానాలంట, బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే. అలాంటప్పుడు ఇశ్రాయేల్ లాగా ఎందుకు ఏడ్చుకోవడం? ఏది కావాలంటే అది దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆయన అనవసరమైన ఏడుపు ఏడవకూడదు. నువ్వు దేవుని దగ్గర ఎప్పుడు ఏడవకు. నీకు కావాల్సిందే అది కావాలి ఇది కావాలని చెప్పకు. నీకేది ఇష్టమో నాకు ఇవ్వండి ప్రభు అని చెప్పు. అప్పుడు నీకు అది ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రభు నాకు సమస్తం దయచేయునుగాక.